అయినటువంటి డిస్టర్బెన్సెస్ అక్కడ ఉన్నాయి. పిల్లలు నిద్రలోకి పోయేటప్పటికి వాళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నాం. అంటే ఆ చచ్చిపోయిన జంతువులు ఉండవు అక్కడ, కానీ అక్కడ జరిగినటువంటి అవి నరుకుతూ ఉండగా జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది, స్పేస్లో వాటి ఇంప్రెషన్స్ ఉంటాయి, ఇంకేం ఉండవు. ఆ నిద్రలోకి పోయేవాడు ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటాడు. దీన్నే ఎథరిక్ డిస్టర్బెన్సెస్ అండ్ యాస్ట్రల్ డిస్టర్బెన్సెస్ అంటారు ఫ్యూచర్ సైన్స్ వాళ్ళు, అంటే థియాసఫీలో. అంటే 21వ శతాబ్దంలో చెప్తారు వీటిని గురించి. ఈ శతాబ్దంలో వీటిని గురించి చెప్పే స్టేచర్ యూనివర్సిటీస్కి ఇంకా రాలేదు. ప్రొఫెసర్స్ ఇప్పుడప్పుడే వాళ్ళకి ఎవల్యూషన్ సాల్వ్ 21వ శతాబ్దంలో చెబుతారు వీటిని గురించి. పిల్లలు ఎందుకు ఏడుస్తారు ఇటు అంటే ఇట్లా జాగ్రత్తగా ఆ ఇల్లు మళ్ళీ పద్ధతిలో చూడండి. ఇట మా చిన్నతనంలో మా బంధువులే ఒక ఆయన తహసీల్దార్గా నర్సరావుపేటలో ఉంటూ ఉంటే ఇంట్లో ఏదో ఒకటి తర్వాత ఒకటికి ఓడి తర్వాత ఒకటికి డబ్బులుగా ఉన్నాయి, ఏదో బాధపడుతుంది. ఇంకో బంధువు ఒక ఆయన మా నాన్నగారు గురువు గారు, ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసి పారంగతులు యోగాభ్యాసం ఇవన్నీ బాగా ఉన్నటువంటి వాడు. మా నాన్నగారిని లైఫ్లో 40 ఇయర్స్ వరకు గైడ్ చేసినటువంటి వాడు జీవితాన్ని. ఆయన అక్కడికి ఇంటికి వచ్చాడు, ఈయన ఇంటికి పనుండి వచ్చాడు, ఏదో కోర్టులో పనుండి వచ్చి ఇంట్లోకి వస్తూ లోపలికి ఆయన్ని పిలిచి ఆ తహసీల్దార్ గారిని, బావా ఈ ఇల్లు అంత మంచిది కాదు ఉండటానికి, ఏమిటని అడిగితే ఇప్పుడు వద్దు దీని సంగతి రాత్రికి చెప్తాను, ఈ ఇల్లు గలవాడిని రాత్రి 12 రమ్మను అన్నాడు. రాత్రి 12 వచ్చాడు ఇల్లు గలవాడు. మేము 7 ఏళ్ళ వాళ్ళం అప్పుడు వస్తే అప్పుడు ఒక పలుగు పారా తెప్పించండి నాయన అన్నాడు. తెప్పించాడు. తెప్పిస్తే అప్పుడు చెప్పాడు, మీ వదిన గారు భర్త పోయినటువంటి విధమా ఆవిడ పొలాల మీద ఉన్నటువంటి డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళటానికి వస్తే భోజనం పెట్టి తాంబూలంలో విషం పెట్టి చంపి ఇక్కడ ఈ రాతి కింద పాతి పెట్టావు కదా అని అడిగాడు. ఇప్పుడు ఆ అక్షుబంధనం ఇక్కడ ఉన్నదని చెప్పాడు. దీ అన్నాడు రాత్రి, నీకే మంచిది కాదు, నేను నిన్ను ఎవరిని బయట పెట్టడానికి రాలేదు, ఉన్నవాళ్ళకి మంచిది కాదు నీకు మంచిది కాదు తీ అన్నాడు. గత గత గట్ల ఆడిపోయి వాడే తీస్తే ఇలా నిల్చున్న మనిషి అస్థి పంచడం యాజిటీస్గా ఉంది. కనుక శాంతము ఉదితము అంటే ఇవి మిరకిల్స్ అనుకుంటాడు ఇడియట్. ఎలా అయితే ఇవి చిన్నప్పుడు మిరకిల్స్ అని అనుకున్నామో మనం, తెలియకపోతే మిరకిలే కదా. అందుకనే బ్లావెట్స్కి ది సైన్స్ ఆఫ్ స్పిరిచువలిజం అనేటువంటి దాంట్లో 10 ఐటమ్స్ అని ఇచ్చింది. మీకు ఎప్పుడో ఇస్తాను. అందులో ఫస్ట్ ఐటమ్ ఏమిటి, దేర్ ఇస్ నో మిరకిల్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ది లా, ఇమ్యూటబుల్ అండ్ అన్చేంజబుల్ దట్ ఈజ్ ఎవర్ టేకింగ్ ప్లేస్ ఇన్ నేచర్. అది అర్థం చేసుకున్నటువంటి వాడు దాన్ని సైంటిఫిక్గా అర్థం చేసుకుంటాడు, చేతకానటువంటి వాడు మిరకిల్ అంటాడు. అంతే. ఈరోజు సైన్స్కి మిరకిల్స్ అయినటువంటి రేపటి సైన్స్కి సైంటిఫిక్ అవుతాయి. ఈరోజు దేని ఎందైతే మానవుడు గుడ్డివాడో సైంటిస్ట్ కూడా దాన్ని ఈ రోజున మిరకిల్స్ అంటారు. ఏముంది అన్నది అంతే. అంటే మనకున్న అజ్ఞానాన్ని బట్టి ఎన్ని మిరకిల్స్ ఉంటాయో తెలుస్తుంది. అది అది ఇక్కడ చెప్పాడు. కనుక వెడితే ఈ గుంత ముట్టుకున్నారు ముట్టుకుంటే, నిన్నో మొన్నో ఈ గుంత కానుకొని నుంచున్నటువంటి పేషెంట్ వాడు వచ్చి ఇక్కడ మందు తీసుకెళ్ళి వాడు ఉన్న పడ్డటువంటి బాధలు ఇప్పుడు వాడు ఉన్నటువంటి పరిస్థితి నేను చూద్దాడు. ఇది అది ఇక్కడ ఈ సూత్రంలో వీడు చెప్పాను. కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి, ఆయన వచ్చి కుర్చీలో ఇట్లా కూర్చున్నాడు అనుకోండి, కూర్చుని బా ఎవరు మీకు ఈ పాఠాలు చెబుతూ ఉంది కృష్ణమాచార్యులు, ఆయనకి కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నట్టుగా ఉన్నాయి అంటాడు కూర్చుని. ఎందుకని ఈ కుర్చీలో నేను కూర్చున్నా కదా, రోజు కూర్చుంటున్నాను, కూర్చున్న వాడికి కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఆయనకి వచ్చే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని అడుగుతాడు. మోమడబడి లాభం లేదు వాడి దగ్గర. అది ఇవన్నీ ఏమిటన్నాడు, ధర్మము యొక్క అనుపాతి. అంటే ప్రాపర్టీస్ని అనుసరించి చూపు చూస్తాడు. అంటే వాడి మనస్సు కానీ కన్ను కానీ చెవి కానీ ముక్కు కానీ నాలిక కానీ శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేటువంటి 5 సెన్స్ ఆర్గన్స్ సెన్సోరియము సెన్స్ ఇవన్నీ కూడా చక్కగా అక్కడ ఉన్నదాన్ని గురించి పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది డస్ట్ తుడిచేశారు కనుక. ఇన్స్ట్రుమెంట్లో ఉన్నటువంటి పాకుడు పాచీని తీసేశారు కనుక
అక్కడ ఉన్న వస్తువు మీద ఇన్స్ట్రుమెంట్ పనిచేస్తుంది నేను. అద్దానికి దానికే వేరే రంగు ఉంటే అక్కడ ఉన్న రంగు ఏం పడుతుంది ఆ గోడదే? అలా కాకుండా ఫెయిల్గా అద్దం కనుక పెట్టినట్లయితే ఆ రంగు పడుతుంది. అలా తయారవుతాడు మనిషి అని చెప్పాడు ఈ సూత్రంలో ఉన్నటువంటి. కనుక 14వ సూత్రం లక్షణ ఇది. ఇక్కడ అనుపాతి ధర్మి, చివరికి ధర్మి అనే పదం ఉంది. ధర్మి అంటే ధర్మమును కలది. ఒక పువ్వు మొగ్గ అక్కడ పెట్టారు, బలమే పెట్టారు. దీన్ని మనం పువ్వు అయితే మొగ్గ చూస్తున్నాం, కానీ మనం చూస్తుంది పువ్వు చూడటంలే మొగ్గ చూడటంలే. ఏం చూస్తున్నాం? రంగు, వాసన, ఆకారము, సంఖ్య. ఇట్లాంటివి 1000 వస్తాయి మీరు లిస్ట్ వేస్తే. ఈ 1000 మొత్తం వేసినటువంటి ఎల్సిఎంని మనం చూస్తున్నాం, దానికి పువ్వుని పేరు పెట్టాం. ఏమండి, మళ్ళీ మనం చూసినప్పుడు కూడా ఇవన్నీ స్ప్లిట్ సెకండ్లో పనిచేసి దీన్ని మన చేత చెప్పిస్తాయి. కనుక మనం చూసేది పువ్వు కాదు ఇవి, అవునా కదా? కానీ ఇవన్నీ ఒక క్షణంలో 1000వ వంతు భాగంలో జరుగుతున్నాయి, కనుక మనకి దీన్ని చూస్తున్నామని తెలియదు. ఏమండి అంతేనా? దాన్ని ఏమంటారంటే పెద్దలు తర్కంలో చూస్తారు, శతపత్ర హిట్టి అని ఒక ఫినామినా. అంటే 100 తామర పువ్వు రేఖలు బొత్తిగా పెట్టండి అన్నాడు. ఇట్లా పెట్టి బాగా వాడిగా ఉన్న సూది ఇటు నుంచి అటు కూర్చండి అన్నాడు. కసక్కన ఒక మట్టే దిగుతుందా మెలిమెలిగా దిగుతుందా అన్నాడు. ఒక మట్టేది, ఒక మట్టే నీ తలకాయ ప్రతి రేఖలోకి దిగి యువతలకు వచ్చి తర్వాత రేఖలోకి దిగి యువతలకు వచ్చి తర్వాత రేఖ అలా దిగుతుంది, కానీ ఒక్క మాట దిగదు. నీ కంటికి ఏడిచినట్టు ఒక్క మాట దిగినట్టు కనిపిస్తుంది. ఇండియన్ లాజిక్లోకి వెడితే శతపత్రం అంటే తామర రేఖు, దాని పత్రం శతపత్రం అంటే తామర పువ్వు, దాని పత్రం అంటే తామర రేఖు, దిట్ అంటే చిల్లు పొడవటం, తామర రేఖని చిల్లు పొడవటం లాగా అని చెప్పాడు. లేకపోతే మనం బోధపడదాం. అంటే బొత్తికి చిల్లు పెట్టామనుకుంటున్నాం, బొత్తికి చిల్లు పెట్టమని తలకాయ అన్నాడు. మొదటి రేఖకి చిల్లు పెట్టి అందులోంచి బయటకు వచ్చాక 2వ రేఖకి చిల్లు పెట్టి 100 రేఖలకి వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి పెట్టావు. కానీ నువ్వు టైం ఎంతవరకు లెక్కెట్టగలవు? స్ప్లిట్ సెకండ్ వరకే. అంతకంటే నీ బుర్ర ఏడిచినట్టు పని చేస్తుంది, కనుక ఒక మాటే కొట్టినట్టుంది అన్న. ఇంతేనా? మన ఎరుగున్నది క్షణంలో భాగమైన ఎరుగును, లేకపోతే శతాబ్దాలు అక్కడికి వెళ్ళి అయిపోతుంది బుర్ర. ఈ మధ్యలో కదా అటు ఇటు మళ్ళీ ఏం లాభం లేదు కదా. అందుకని ధర్మి అంటే ఈ టోటల్ ధర్మి అంటే ధర్మముల యొక్క సముదాయము కలది. అంటే ది అగ్రిగేట్ ఆఫ్ ప్రాపర్టీస్. మనం ఏదో ఒక పేరుతో పిలుస్తాం, వెంకయ్య పుల్లయ్య అని పిలిచినట్టు పువ్వు, ఫ్లవరు, బ్లాసము, బడ్డు ఇట్లాంటి పేరుతో పిలుస్తాం. ఇచ్చుకోకపోతే బడ్డు అంటాం, ఇచ్చుకుంటే బ్లాసం. అంటే మనం పెట్టే పేరు తప్పది దానికి సంబంధించింది కాదు. అందుకని ధర్మి అన్నాడు. అంటే ధర్మములు కలిగినటువంటి టోటల్ ఊరికే ఒక ముడి వేసావు నువ్వు ఊరికే చెప్పుకునేందుకు. నువ్వు చెప్పిన పేర్లో సత్యం లేదు. బోధపడుతుందా? క్లియర్గా ఉందా? అంటే ఏవి మనలోంచి మనస్సులోంచి తొలగిపోవాలో అవి క్రమంగా డస్టర్ పెట్టి కొట్టేస్తున్నాడు. అంటే అష్టాంగ యోగం చెప్పటం అయిపోయింది, కనుక దానికి అడ్డం వచ్చేవి మన దగ్గర ఏమి ఉంటాయో చిన్నప్పటి నుంచి చదువుకుని పిహెచ్డీ పేస అయినా కూడా పోవు. నీ పేసవలే పిహెచ్డీ దాని బతుకంతో నాకు తెలుసు, ఏదో యూస్లెస్. మనుషులతో ట్యాకిల్ చేయాలంటే పిహెచ్డీ కదా కావాల్సి. నీకులాంటివి ఉద్యోగం అడుక్కునేందుకు, వాడి బూట్లు వీడి బూట్లు జతలు జతలతో పాదాలు పట్టుకునేందుకు వాటికి దొరికి వస్తుంది పిహెచ్డీ.
ఇంకోటి సహాయం చేయటానికి కానీ పనికిరా, ఇంకోటి పనికిరావటానికి తమ్ముడి పనికిరావు. కనుక హర్మీ అంటే అర్థమేంటి? ది అగ్రిగేట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ విచ్ ఈస్ ఫర్ విచ్ యూ గివ్ ఎన్ ఇమాజినరీ నేమ్. నువ్వు ఇచ్చి పేరు పెట్టేటువంటి వస్తువు పువ్వు, ఇది కాయ అంటాం, ఇది జామకాయ అంటాం. ఏమిటి ఉంటుంది? ఒక గుండ్రని ఆకారము మీరు చూసేది. జామకాయని చూస్తారా? జామకాయని చూడటం ఏమిటండి? గుండ్రని ఆకారం చూస్తున్నారు. ఆకుపచ్చను పసుపు పచ్చను మధ్యన షేడో రంగు చూస్తున్నారు. ఒక రకమైన వాసన చూస్తున్నారు. కోస్తే లోపల గింజలు మొదలైనటువంటివి చూస్తున్నారు. పింక్ కలర్ మొదలైనటువంటివి చూస్తున్నారు. దాని తొడిమ చూస్తున్నారు. దాని ఆకు చూస్తున్నారు. ఇట్లాంటివి మనకు తెలిసినవి తెలియనివి ఒక 1000 చూస్తున్నాం. మొత్తాన్ని ఏమంటున్నాం? జామ పండు అంటున్నాం. అంతేనా? అలాగే అట్టి పండును. అది ధర్మంటే. కనుక శాంతమైన ఉదితమైన మనస్సు, నువ్వు గమనిస్తూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇష్టం అవ్యపదేశమైనా, అనగా అక్కడ ఉన్నా లేకపోయినా, అంటే ఇంకా సిద్ధంగా ఉన్నా సిద్ధంగా లేకపోయినా, ఒక ముసలాయన ఉన్నాడు 10 కిందట హైదరాబాద్లో జరిగింది. ఈ బల మీద కూర్చుని ఒక అమ్మాయి రోజు పనిచేస్తుంది ఆఫీస్లో, గర్భిణి. మళ్ళీ రోజు లాగే ఆ రోజు కూడా ఆఫీసులో పనిచేయడానికి వచ్చి అక్కడ కూర్చోబోతూ ఉంటే ఇటు రా అన్నాడు. లేచి వచ్చింది. ఓ పని చేయి, అటు పక్కన వేసుకుని కూర్చొని పని చేసుకొని వెళ్ళించాను. ఎందుకండి? ఏమని అక్కడ అనిపించింది. సర్లేని మళ్ళీ లాక్కొని కూర్చోబోతూ ఉంటే మళ్ళీ పిలిచాడు. నేను చెప్పాను కదా అక్కడ వేయించుకోను. నవ్వుకొని మళ్ళీ కూర్చోబోతూ ఉంటే ఆ ఫైల్ ఇట బట్టరా అన్నాడు. ఆ ఫైల్ పట్టుకు రావడానికి ఆమె లేచింది. ఫైల్ నుంచి ఫ్యాన్ కింద పడ్డది, తిరుగుతూ ఉన్న ఫ్యాన్ బల మీద. మనిషి ఉన్నట్లయితే తుంపులైపోయి ఉండేది, తెలుసునా ఆయనకి తెలియక్కర్లేదు. కానీ ఇన్సిడెంట్ యాజ్ ఎ హోల్ తెలుస్తుంది, మైండ్కి కాదు తెలిసేది. ఇన్స్టింక్ట్ ఫాలో అవటం చేద్దాం. సైకాలజీ ముండా కొడుకులు, ఇన్స్టింక్ట్ ఇవన్నీ కూడాను మన కాన్షియస్ మైండ్ కంటే తక్కువ ఏం చెబుతారు, ఏదో అన్సైంటిఫిక్ ఫీల్ వస్తాం. మనకి దారి చూపించేవి మన మైండ్ కంటే తక్కువ ఎట్లా అవుతాయి? మన మైండ్ వెధవ మైండ్, మనకేం తెలుసొచ్చున్నాం. అది పడుతుందని తెలుస్తుంది మన మైండ్కి, ఇన్స్టింక్ట్కి తెలుస్తుంది. ఇన్స్టింక్ట్కి తెలిసి మన మైండ్కి తెలియదంటే ఏది పైది? కనుక మన మైండ్లో వెనుకబడిన దాన్నేమో సుపీరియర్ అనుకుంటారు, మనకి హెల్ప్ చేస్తుంది ఇన్ఫీరియర్ అనుకుంటారు. రిఫ్లెక్సెస్, ఇన్స్టింక్ట్స్ ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ లెవెల్లోనూ ఉన్నటువంటివి అని చెప్పి ఏదో తుక్కు ఎనాలిసిస్ ఇస్తారు, సైకో ఎనాలిసిస్. మీరు బజారం పడి ఎడుతున్నారండి, అరటి తొక్క ఉన్నది కాదు కాదండి, పడబోయారు. పడబోయేటప్పటికి చేయిట పెడుతుంది కదా, అంటే పడబోతున్నామని తెలిసి చేయిట మీరు పెట్టారా, అప్రయత్నంగా పెట్టారా? అప్రయత్నంగా పెట్టారు. దాన్ని ఏమంటాం? రిఫ్లెక్స్ యాక్షన్. మీరు అలా కాకుండా పడబోతున్నాం అని తెలిసి చేయి దాపమని మీరు ఎరుగున్న మైండ్తో చేస్తే ఏమై ఉండేది? అప్పుడు ఫ్రాక్చర్ అయిపోయి ఉండేది. హాస్పిటల్కి వెళ్ళబోతుండగా చేయి ఇక్కడ పెడతాం కింద, ఇంకేనా జరిగేది? ఏమనుకోకండి, చెప్పండి. మీ కాలు దారిన తర్వాత మీరు పడబోతున్నారని మనస్సుకి తెలిసి చెయ్యి కింద పెట్టారా అని మనస్సు చేతికి చెప్పింది అనుకోండి, దొంగలు పడ్డారు నెల కుక్కలు పొడికే ఏదో మందుకే అని చెప్పి బజారుకి పంపిస్తే మాసిగా నీకు తిరిగి వచ్చాడు వాడు కూడా. అలా ఉంటుంది ఏది? మనం ఎరుగున్న మైండ్కి, మన ఎరుగున్న మైండ్ బతుకు ఎంతో, దానికి తెలిసింది ఎంతో. ఈ సైకాలజీ ముండా కొడుకులను నమ్మితే ఈ మైండ్ వాటికంటే పెద్దది అంటాడు. ఏది? రిఫ్లెక్స్, ఇన్స్టింక్ట్ కన్నా. చాలా జాగ్రత్తగా ఉండాలి. 21వ శతాబ్దం మధ్యలోకి వచ్చేటికి ఇంతవరకు ఉన్నటువంటి సైకాలజీ పారాసైకాలజీ పుస్తకములన్నీ కూడాను చలికాలంలో చలిమంట కాల్చుకున్నప్పుడు ఉపయోగపడును. ఇంకేమి దమ్మిడికి పనికిరావు. ఉరికి అంటున్నాను కాదండి, చూడండి. మీరు మీ తరం అంతా చూస్తారు, వాటిని తీసి సముద్రంలో పారేసేస్తారు.
పర్సన్. ఈ వెధవ పుస్తకాలని చదువుకున్నారు 20వ శతాబ్దంలో వెధవులు వీళ్ళు అని చెప్పి వీళ్ళ బొమ్మలు కూడా వేస్తారు మ్యూజియంలోను వాటిలోను. 20th సెంచురీలో సైకాలజీ అంటే ఇలా చెప్పేవాళ్ళు, బయాలజీ అంటే ఇలా చెప్పేవాళ్ళు అని రాస్తాడు హిస్టరీలో. కనుక ధర్మి అనే దానికి అర్థమది నీకు శాంతము ఉదితము అయి అవ్యపదేశమైనటువంటి పద్ధతులలో ఎక్కడైనా సరే అక్కడున్నది నీకు పని చేస్తుంది. అక్కడున్నది పని చేసినప్పుడు నీ ఇన్స్టింక్టివ్ రిఫ్లెక్స్ పనిచేస్తాయి కానీ నీ కాన్షియస్ మైండ్ పనిచేయదు. కాన్షియస్ మైండ్ ఆఫ్టర్ ఆల్ ఎంత ఉన్న మనసు మొత్తం మీద, మనం ఎదుగున్న మనస్సు ఎంత ఉంటుంది, దాని చుట్టూ మన ఇన్స్టింక్ట్స్ కానీ రిఫ్లెక్సెస్ కానీ ఇంకా అవన్నీ కానీ క్యాల్కులేట్ చేసి వేస్తే మనం అడగకుండా లోపల పనిచేస్తున్నవి, మన ఊపిరి తీసుకుని పని చేయిస్తున్నవి, మన గుండెకాయను పని చేయిస్తున్నవి, మన జీర్ణశక్తిని పని చేయిస్తున్నవి, మనం నిద్రపోతున్నప్పుడు శరీరంలో కావలసిన అన్ని భాగాల్ని పనిచేయిస్తున్నటువంటి మనస్సులన్నీ కూడా ఎన్ని ఉంటాయండి? ఇది అన్నీ కలిసి మొత్తం 99 ఉంటే ఇది ఒకటి ఉంటుంది. ఈ ఒక్కదాన్ని ఇది పెట్టే బతుకుతున్నాం మనం. ఏదో మార్కులు తెచ్చుకున్న దానితోనే, పరీక్ష కాపీ కొట్టిన దానితోనే, ఆ ముందు విధవ దగ్గర వాడు రైటుకు రాస్తున్నాడు తప్పుడు వస్తున్నాడు చూసుకోకుండా కాపీ కొట్టిన దానితోనే, బజార్కి వెడితే వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకుంటాం దానితోనే, ఒక 10 న్యాయ పైసలకి తక్కువకి బేరం ఆడదామని మనం అనుకుంటే వాడు 20 న్యాయ పైసలు ఎక్కువ ముందు చెప్పి 10 న్యాయ పైసలు తగ్గిస్తే సంతోషించడం దాంతోనే, ఇంతే కదా ఈ దాటి పనికిరాదు ఈ మనస్సు. తర్వాత ఉద్యోగానికి మన పైన ఉన్నటువంటి ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కానీ చచ్చిపోవటం కానీ ఎప్పుడు వస్తుంది అని చూడటం దాంతోనే, మనకి ప్రమోషన్లు ఎప్పుడు వస్తాయి, మన కులం వాడు మన పైకి ఎప్పుడు వస్తాడు, ఇవన్నీ దీంతోనే. కనుక ఈ 1% పెట్టుకుని బతుకుతున్నాం. ఏది మన పిహెచ్డీలు తీసుకుంటాం దాంతోనే, మన డిగ్రీలు తీసుకుంటాం దాంతోనే, మన బోర్డులు గిడ్లు సైన్ బోర్డులు రాయించుకుంటాం దాంతోనే, A to Z డిగ్రీలు ఇవన్నీ అసలైనవి. నిద్రపోతూ ఉండగా ఈ మైండ్కి శ్వాస వదిలిపెడితే ఏమవుతుంది? నిద్రపోగానే తీసుకెళ్ళి లారీలో అతలు పారేయాల్సి వస్తుంది, ఇంకేముండవు. నిద్రపోగానే చచ్చిపోతాడు కదా. అందుకనే వీడి చేతిలో పెట్టరు ఈ కాన్షియస్ మైండ్ చేతిలో. తెలుసుకోవాలి, యోగాభ్యాసం చేసేవాడికి ఈ మైండ్ యొక్క లిమిటేషన్స్ తెలియజేస్తారు. కనుక ఇవి సూప్రా కాన్షియస్ మైండ్స్ తప్ప సబ్ కాన్షియస్ మైండ్స్ కావు. సైకాలజీ వాడు చెప్పిన లాంగ్వేజ్ అబద్ధం. వీటిని ఏమంటారు పెద్దవాళ్ళు? దేవా కింగ్డమ్. మన మైండ్ హ్యూమన్ కింగ్డమ్, శరీరంలో ఉన్నటువంటి ధాతువులు యానిమల్ కింగ్డమ్, మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు యానిమల్ అండ్ ప్లాంట్ కింగ్డమ్, ఈ పనిచేస్తున్న వాళ్ళు దేవా కింగ్డమ్. దేవా కింగ్డమ్ దగ్గర మోడర్న్ సైన్స్ ఇంకా రాలేదు. 1 శతాబ్ది దగ్గర నుంచి జ్వాల్కుల్ తన శిష్యుల్ని తయారు చేశాడు. పాశ్చాత్య దేశాల్లో అది తెలిసినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. భారతదేశంలో మనం నూతులో కప్పలం కనుక దేవా కింగ్డమ్ ఏమిటి అనుకుంటాం. యూరోప్కి వెళితే దేవా కింగ్డమ్ మీద లెక్చర్స్ ఇస్తూ ఉంటే మీరు విని ఆశ్చర్యపోతారు మనుషులు. ఎందుకంటే ఆలిసియా బెయిలీ రచనల ద్వారా జ్వాల్కులు ఈ నేచర్లో దేవతలు ఎంతమంది ఉంటారు, క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్ ఎన్ని గ్రూప్స్ ఉంటారు, దేవతలు అనగానేమి, పితృదేవతలు అనగానేమి, ఇవన్నీ తెలియజేసి ఎవరెవరు ఎక్కడ పనిచేస్తూ ఉంటారు, ఏ భాగంలో ఎక్కడ ఎవరు పనిచేస్తూ ఉంటారు, సూర్యుడు ద్వారా కిరణాల్లోంచి ఎవరు వస్తారు, చంద్రుడు ద్వారా కిరణాల్లోంచి ఎవరు వస్తారు, ఇవి భారతీయులు నేర్చుకునేటువంటి లక్షణం పోయింది కనుక ఇప్పుడు నశిస్తున్న జాతి కనుక భారత జాతి అక్కడ తయారు చేసేది 100 ఏళ్ల నుంచి ఇప్పుడు అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు. క్రమంగా తర్వాత వీళ్ళు ఎప్పుడన్నా మళ్ళీ బతికి బతకట్టే వాళ్ళ దగ్గర నేర్చుకుంటారులే పోనీండి అన్న. కనుక శాంత ఉదితము అవ్యపదేశ్యము ధర్మానుపాతి అయినటువంటిది ధర్మే అని చెప్పాడు. అంటే మేనిఫెస్టో మైండ్ కానీ లేటెంట్ మైండ్ కానీ రాబోయేటువంటి అన్మానిఫెస్ట్ ఎన్విరాన్మెంట్లో అన్నమాట. ధర్మానుపాతి అంటే ధర్మములను అనుసరించి
మాత్రమే పెడుతుంది. వీడి ఇమాజినేషన్ వెళ్ళదు, వీడి థాట్ పెడుతుంది కానీ ట్రూత్ పెడుతుంది కానీ. అంటే ఏమిటి, మనస్సు ఊహించడం వెళ్ళదు. ఇక్కడ ఇలాంటి వాడు ఉండి ఉండేవాడు అట్లా ఉండదు. ఎలాంటి వాడు ఉన్నాడో అది ఇక్కడ రిఫ్లెక్షన్ బొమ్మ వస్తుంది వాడి మనస్సులో. ఒకడు కూర్చుని ఉంటే ఆయన చూసి ఒక 10 నిమిషాలు మాట్లాడాక చెప్పాడు, నువ్వు ఇదివరకు కొన్ని సంవత్సరాలు గడ్డం పెంచావా అని అడిగాడు. ఎట్లా చెబుతాడు, వాడు కనిపిస్తాడు వీడి గడ్డంతో. అవునండి పెంచాను, అది ఇప్పుడు చెప్పిన సూత్రంలో ఉన్నా. అది తెలియని వాళ్ళు మిరకిల్ అనుకుంటారు. తర్వాత 15వ సూత్రం, ఇది తర్వాత సూత్రం. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు. ఇక్కడ తీస్తే క్రమ అన్యత్వం పరిణామ అన్యత్వే హేతు. అంటే పై చెప్పిన దాని మీద ఒక క్వశ్చన్ వస్తుంది, అయ్యా ఇక్కడికి వస్తే ఇక్కడేమున్నదో వాడికి తెలుస్తుంది అన్నారు ఈ సాధన చేసిన వాడికి, ఒప్పుకున్నా. కానీ 4 యోగాభ్యాసం చేసిన యోగ సిద్ధులు ఇక్కడికి వస్తే 4 ఒకటే విషయం తెలుస్తుందా అంటే చచ్చినా తెలియదు. ఎందుచేతను చెబుతాను వినండి, మొట్టమొదటి మనకి తెలిసిన ఉదాహరణ ఇచ్చుకుందాం. వాడు చెప్పింది చాలా లెవెల్లో నుంచి చెప్పాడు కనుక కొండ మీద ఉన్నాడు. ఇంకా మనం ఎరుగున్న కింద ఉదాహరణ చెప్పి అప్పుడు కొండ మీద రామచంద్రరావు దగ్గరికి వెళ్ళాలి. ఇందాక మనం చూసినటువంటి పువ్వు చెట్టు మీద చూసాం, కోడ మీ చేతలకు కనిపిస్తాం. యోగాభ్యాసం చేయనటువంటి వాళ్ళు ఒక 4 చూశారు. అసలు ఒకడు చూస్తే వెంటనే కోసుకుందాం అనిపిస్తుంది, రెండో వాడు చూస్తే పువ్వు రంగు బాగుంది అనిపిస్తుంది, మూడో వాడు చూస్తే ఇది మా ఆవిడ తల్లలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఇంతేనా. 4వ వాడు చూస్తే కొన్ని చెట్టునే ఉండనిస్తే ఇంకా ఎక్కువ గంటలు ఉంటుంది, 5వ వాడు చూస్తే దీనికి ఫ్లోరల్ ఫార్ములా ఫ్లోరల్ డయాగ్రాము తీస్తే ఇప్పుడు బాట ప్రొఫెసర్ గారు ఇందులో ఎవడి పువ్వు వాడిదే కానీ కనిపిస్తుంది ఒక పువ్వు అయినప్పటికీ భ్రాంతి, ఎవడి లోకం వాడి లోకం మా లోకంలో ఉన్నారు, బ్లైండ్ మ్యాన్ అండ్ ది ఎలిఫెంట్ అండి. ఆ మొదటి వాడు పువ్వు 2వ వాడు కాదు, అక్కడ చూస్తున్న పువ్వు ఒకటే అనుకుంటున్నారు కానీ చూస్తున్నది లోపల నుంచి పువ్వులోంచి చూడటం లేదు గడ్డి కొడుకులు. పువ్వులోంచి చూస్తాడా వాళ్ళు తనలోంచి చూస్తాడా, ఇది తెలియకనే గుళ్ళో దేవుడే ఉంటాడు, విగ్రహంలో ఏం దేవుడే ఉంటాడు, వెరవాగుడంతా అవుతూ ఉంటాడు. దేవుడు చూసేవాడికే చూడబడేటువంటి వాడికే అండి. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అందులో లైట్ ఏమి ఉంటుంది అన్నట్లు, లైట్ ఎవరికి వేసుకుని వాడుకునేవాడికే, దానికే దీపానికే. చింతపండు పొల్లగా ఉంటుంది, చింతపండుకే మన నాలుగుకే, చింతపండు పొల్లగా ఉండదు అన్నది అన్ని విధవాగుడే మనం చేసే. చింతపండు పొల్లగా ఎందుకు ఉంటుంది, నాలుకే ఒక రియాక్షన్ చింతపండుకు పొల్లగా ఉంటుంది, అంతేనా. చింతపండుకు పొల్లగా ఉంటే దానికే పడు పులిసిపోయి పడి రచి ఉండాల్సింది. అంటే అన్ని మనం ఎగెన్స్ట్ది నేచరు, ఎగెన్స్ట్ ది లాజికే మన కాంప్లెక్స్లన్నీ కూడా. ఇలా అన్నం ఉండే ఉంటాం, తగలడుతుంది అన్నం వండితే, బియ్యం వండుతాం నీళ్లు ఉన్నాం, కూర వండే ఉంటాం అంటే పాడైపోతుంది కూర వండటం, కూర వేసి వండితే ఏమవుతుంది, పాలు కాచాం పర్వాలేదు పచ్చిపాలు అయితే కాదు, చారు కాచాం చారుగా 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 అన్నాడు అంటే తగలడుతుంది చారు మళ్ళీ కాస్తే. కానీ వాడేవన్నీ అట్లాంటి మాటలే కదా, మనం అక్కర్లేని అంటే లాంగ్వేజ్ ఎలా వాడతాం ప్రతి భాషలోనూ అంతే. ఇదిదా పగిలింది దానికి ఒళ్ళు పొగరా పగలటాను, పగల కొట్ట కొట్టేడేవాడో కానీ ఉరికే బోతుంది ఉండి పట్టు మనం బోతున్నా ఇదిదా పగలటం ఏంటి తనే వెళ్ళలేక పుస్తకం పడుతుంది పొలం నుంచి అలా లేచి పడదా, ప్యాసివ్ వాయిస్ పడవేయబడ్డది, అది ఒప్పుకోవటానికి ఇష్టం లేక పడ్డదంటాం.
కాలు బలగా తగిలింది. తగిలిందా మనం తగిలించుకున్నా, ఆ దాని అంతర్త పోయేట తగిలిందా చూస్తూ ఉంటే మనం అక్కర్లేకుండా. అంటే మనం వాడేటువంటి సెంటెన్సుల్లో 190 సెంటెన్సులు ఇడియాటిక్ అండ్ నాన్ సైంటిఫిక్. అంటే బుర్రలో ఈ బ్లైండ్ స్పాట్స్ పోవాలి. ఆప్టిషియన్స్ బ్లైండ్ స్పాట్స్ అని మనకు చెబుతారు. కళ్ళకి బ్లైండ్ స్పాట్స్ ఎలా అయితే ఉంటాయో మైండ్కి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. కొన్ని వేలు 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 ఉంటాయి, అవి పోవాలి యోగాభ్యాసం చేస్తూ ఉంటే, లేకపోతే యోగాభ్యాసం కాదు. ఇక్కడ క్రమాన్యత్వం కనుక ఈ పువ్వు ఒక్కొక్కడికి ఒక్కొక్క పువ్వు కనిపించడం దేనివల్ల అంటే, వాడి వాడది వరకు పువ్వుల్ని బట్టి పువ్వుల్ని గూర్చి వాడు చేసినటువంటి ఆ జన్మలో ఉన్న కృషి వల్ల అంటున్నాం కదా. అంటే వాళ్ళందరూ కూడా పాతికేళ్ళ వాళ్ళు అనుకోండి, ఒకడు చూసి ఈ పువ్వు కోసేస్తున్నాం అనేది అంటే వాడు ఎక్కడ పువ్వు చూసినా కోయటం వెదవేస్ట్ అవుతుందన్నమాట, చెట్టు నుండి ఇవ్వటం కాకుండా. అంటే ఏమని తెలుస్తుంది వాడికి, ఫ్యామిలీ అయినా అంతే, పిల్లనిచ్చినా అలాగే ఉంటుంది. దాన్ని అనుభవించడం పిల్లలు పుట్టాక అవతల పారేయటం తప్ప ఫ్యామిలీ పెళ్ళం పిల్లలు అనే ఉండవాడు హీజ్ అని ఇడి ఎక్క వెంటనే తెలుస్తుంది మీకు. పువ్వు కనపడగానే చెట్టు నుంచి కోసేటటువంటి వాడికి ఎన్నడూ పిల్లని ఇవ్వకండి, బికాస్ హీ నాట్ ఫిట్ టు బి ఏ హస్బెండ్. ఓహాయని చెప్పాడు పాపం, ఆయన మంచి కవి గారు, వాడికి పిల్లని ఇచ్చాను బాధపడుతున్నాడు డ్రంక్ అయ్యా వాడు, గోల్డ్ పెంచుకున్న వెధవికి లేతారి ట్యాంకులో అన్నం పెట్టినట్టు అయింది అన్నాడు. పోయిట్ కనుక చెప్పాడు, కవి కనుక చక్కగా చెప్పాడు. అంటే ఏమవుతుంది, తన అన్నం తినలేడు, ఈ లోపల చిరిగిపోతుంది ఆకంతాను. పిల్లలు అయిపోయామో అరిటేకల్లో అయిపోయింది, వీడు గోల్డ్ పెంచుకున్న వెధవ కనుక అన్నం తినలేకపోయాడు అన్నట్టుగా సంసారం పాడు చేసుకున్నాడని చెప్పాడు. కవి కనుక అలా చెప్పాడు, ఒక కడుపు మండిపోయి ఆయన అన్నాడు అనమాట, ఇలా అయిపోయింది నాయన కూతురు సంగతి అని అంటూ గోల్డ్ పెంచుకున్న వేరవకి లేతారి ట్యాగ్లో అన్నం పెట్టినట్టు అయింది అన్నాడు పిల్లని. అంటే ఇట్ కెనాట్ బి బెటర్ ఎక్స్ప్రెస్. చాలా ఆశ్చర్యం నాకు, తర్వాత చాలా ఆలోచించే ఇంతకంటే బాగా చెప్పడానికి ఎట్లా వీలు ఉంది అని, ఎక్కడా వీలు లేదు అట్లా చెప్పాడు ఆయన. నేనే కాదు పెద్ద పెద్ద వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ చెప్పిన సమాధానానికి. పక్కన విశ్వనారాయణ గారు ఉంటే ఆయనతో చెప్పుకుంటూ ఏడ్చాడు అనమాట. ఆయన తర్వాత అన్నాడు ఆచార్యులు ఇలా అన్నాడు, ఏ మహాకవి రాశాడో ఈ ముక్క ఆయన కడుపు మంటలోంచి ఈ వాక్యం వచ్చింది చూడని సత్యనారాయణ గారు అన్నాడు. కనుక వాడు పువ్వును గురించి అంతకుముందు ఎట్లాంటి లైఫ్ లీడ్ చేశాడో దాన్ని బట్టి వాడు చూసే పువ్వు వేరు. ఇంకోడు పోనీ ఇది మామిడి తీసుకెళ్ళిద్దాం అంటే, అది వరకు రోజు ఆఫీస్ నుంచి వస్తూ తన ఆఫీస్ కొలీగ్స్ చూడకుండా పక్క సందులోకి వెళ్ళి పువ్వుల పొట్లను తీసుకెళ్ళి భార్యకి ఇస్తున్నాడు రోజు. దాన్ని బట్టి ఉంటుంది అంతవరకు వీడు పువ్వులతో ఏం చేస్తున్నాడో, దాన్ని బట్టి ఉంటుంది అక్కడ పువ్వు చూసి వీడు చేసే పని. కనుక క్రమాన్యత్వం, క్రమమునందు అన్యత్వం ఉంటుంది. అంటే దేర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ ది ప్రొసీజర్ టు ఈచ్ ఫెలో అండ్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ అప్రోచ్ టు ఈచ్ ఫెలో. క్రమమునందు అన్యత్వం అంటే ఇతరత్వం ఉంటుంది. అంటే మనం చెప్పుకోవాలంటే ది పర్సనల్ ఎలిమెంట్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇది ది పర్సనల్ ఎలిమెంట్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, అది క్రమాన్యత్వం. అంటే 10 మంది క్లాసులో ఉన్నారు, 10 మంది పరీక్ష పాస్ అవుతున్నారా అంతే, ఏ 10 మంది ఫీజు కట్టడం లేదా, 10 మంది పాఠానికి చెవులు ఓపెన్ చేసిలే, ఒకడికి ఇట్ని చెల్లి ఇట్ని చెల్లిపోతుంది, ఒక నుంచి ఇక్కడ దాకా కూడా కాదు ఇట్ని చెల్లిపోతుంది. అంచేత క్రమాన్యత్వం అంటే పర్సనల్ ఎలిమెంట్ అనమాట వాడిది. వాడు ఒక్కొక్కడు ఆ లెక్చరర్ తినగా చెప్పలేదు బాబోయ్ తప్పాను అంటాడు. ఆ క్లాసులోనే ఫస్ట్ మార్క్ వచ్చిన వాడు ఉన్నాడు, మా లెక్చరర్ గారు ఒక మాట చదివితే సార్ నేను మళ్ళీ చదవక్కర్లేదు అంటాడు వాడు. ఎట్లాగ తచ్చేది, అందుకని క్రమ అన్యత్వం. యోగాభ్యాసం చేయని వాళ్లలో ఇలా పువ్వును చూసినటువంటి వాళ్లలో ఇంతమంది ఎట్లయితే ఉంటున్నారో,
ఇంతమంది ఉండగా వాడు బాటని వాడు ఏం చేస్తాడు, రేపు క్లాస్ ఉంది అని చెప్పి తీసుకెళ్లి శుభ్రంగా బ్లేడ్తు అవన్నీ తీసి దాన్ని ఫ్లోరల్ డయాగ్రమ్ ఫ్లోరల్ ఫార్ములా బోర్డు మీద వేసి ఆ కుర్రాళ్ళకు 100 పువ్వులు ఇచ్చి 100 కుర్రాళ్ళ కింద 100 పువ్వులు కూడా పొట్టుకొట్టి పోయిస్తాడు బ్లేడ్తో. ఏమండి వాడు ఇది కేలిక్స్, ఇది సెపల్స్, ఇది పెటల్స్, ఇవన్నీ చెప్పి వాడు చెప్పుకుంటూ వస్తాడు అన్నమాట. దాని హిస్టాలజీ, దాని మార్ఫాలజీ, మరి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాడు. కనుక వాడికి ఆ రోజు వరకు పువ్వుని గురించి ఉన్నటువంటిది ఏమిటి బాటని, ఇంకోడికి ఆ రోజు నుంచి పువ్వుని గురించి ఉన్నటువంటిది ఏమిటి తోటలో తాను చాలా పువ్వులు పెంచాడు కానీ ఒక్క పువ్వు కూడా కోయలేదు, అన్నిటినీ ఎంజాయ్ చేశాడు, తోటలో తిరుగుతూ ఉండేవాడు. అంటే